పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల మీద నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రొఫెసర్ కేబీవీఎన్ ఫణీంద్ర గారి నాయకత్వంలో జలవనరుల నిపుణులు, ఆర్థిక నిపుణులు, పునరావాస నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లింగ సామాజిక నిపుణురాలు లిబరల్ ఆర్ట్స్, అదేవిధంగా ఆర్ఎండ్ఆర్ నిపుణురాలు నిపుణులు లిబరల్ ఆర్ట్స్, వీళ్ళందరి నాయకత్వంలో దగ్గర దగ్గర ఐదుగురు సభ్యుల నాయకత్వంలో ఐఐటి హైదరాబాద్ వారు 124 పేజీల నివేదికని 2021 సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్లో సుమారు 53 రోజులు 10 సార్లు క్షేత్రస్థాయి విజిట్స్, హెడ్వర్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్ సైట్లో వివిధ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ బాధితులతో సమావేశాలు కావటం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి దగ్గర దగ్గర థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్, ఏదేదో నేను మీరు ఇచ్చింది కాదు ముఖ్యమంత్రి గారు, థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఏ నేషనల్ ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఐఐటి హైదరాబాద్ 124 పేజీల నివేదిక ఆగస్టు సెప్టెంబర్లో 53 రోజులు క్షేత్రస్థాయిలో 10 విజిట్ చేసి నవంబర్ 2021లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నీతి ఆయోగ్ వివిధ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖకి వెళ్ళింది. చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లో 2015-16 నుంచి 2018-19లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సమర్థవంతంగా ప్రాజెక్టుని శరవేగంగా పరిగెత్తించారు. క్లియర్ కట్గా ఏదైతే జరిగిన నిర్మాణాల మీద కానీ, అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంలో కానీ, స్పిల్వే నిర్మాణంలో కానీ, మేము చేసిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేయించిన పనులన్నీ కూడా వేగవంతంగా జరిగాయి, సమర్థవంతంగా జరిగాయి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం అయ్యాయి, స్పిల్వే ద్వారా 2019లో నీళ్లు వెళ్ళాయని చాలా క్లియర్ కట్గా ఈ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇవాళ ఏం జరిగింది? తప్పు మీద తప్పు చేశారు. మీ అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగింది. ఇది మాటలకు అందనే విధ్వంసం, గుత్తేదారులు మార్పే పోలవరానికి శాపమని స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ప్రజలకు సమాధానం చెప్పండి, రైతాంగానికి సమాధానం చెప్పండి, ఇది జాతీయ ప్రాజెక్టు, 50 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టు, 50 లక్షల క్యూసిక్ల వరదని తట్టుకునే విధంగా స్పిల్వే నిర్మాణం చేయబడి ఉంది. ఇవాళ మీ అసమర్థత వల్ల, మీ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, మీరు చేసిన తప్పు మీద తప్పుల వల్ల, ప్రణాళిక లేదు, సమన్వయం లేదు, నిర్మాణ సంస్థనే అర్ధాంతరంగా మార్చేయటం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని చాలా స్పష్టంగా నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. నిధుల కొరతలో తీవ్ర జాప్యం జరిగింది. దిగువ కాపర డ్యామ్ మీద అలసత్వం 30.5 మీటర్లు. ఏదైతే దిగువ కాపర డ్యామ్ నిర్మాణం చేయాలో
ఆ నిర్మాణాన్ని చేయకపోవటం వల్ల ఎగువ కాపర డ్యామ్ దిగువ కాపర డ్యామ్ మధ్యలో నీరు నిలబడి ఇవాళ పనిచేసే ప్రాంతం అంతా కూడా, పని చేయాల్సిన ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఇది సరిదిద్దుకోలేని తప్పని చారిత్రాత్మకమైన వైఫల్యం అని ఇవాళ ఏదైతే ఎగువ కాపర డ్యాంలో గ్యాప్స్ని ఫిలప్ చేయలేకపోయారు. 2019లో వచ్చిన వరద 15 లక్షల ఫ్లడ్ని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడ్డ స్పిల్వే ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా స్పిల్ ఛానల్లో పడి, పైలట్ ఛానల్లో పడి ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వెళ్ళాయి. కానీ 2020లో వచ్చిన 22 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడింది. ఏదైతే ఎగువ కాపర డ్యాంలో మే 2019 చివరి నాటికి మీరు అధికారంలోకి వచ్చారు, జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పర్యటనలో చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడింది, 14 నెలలు గోదావరి ఫ్లడ్ వచ్చే సమయంలో వరద తాకిడిని కూడా తట్టుకొని జర్మనీ భావర సంస్థ ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్లో నిర్మాణం జరిగింది. దాని మీద అప్పర్ ఎర్త్కమ్ రాక్ఫెల్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలి, ఏదైతే ఎగువ కాపర డ్యామ్ గ్యాప్స్ ఫిలప్ చేయాలి, 17,500 మంది నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి, పనులు జరుగుతున్నాయి అని స్పష్టంగా రిపోర్ట్లో చెప్పి, స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో కూడా చెప్పారు, ఏజెన్సీలను మార్చొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరైతే సీఈఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టంగా చెప్పాడు, మీరు తీసుకున్న నిర్ణయాలను అబియన్స్లో పెట్టండి, ఎమర్జెన్సీ మీటింగ్లో మేము చెప్తున్నాం, డిఫెక్టివ్ మేనేజ్మెంట్ వెళ్ళిన ఏజెన్సీని అడగాల, వచ్చే ఏజెన్సీని వెళ్ళాలా అడగాలా అని చెప్పినప్పటికి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చారిత్రాత్మక తప్పిదం జరిగిందని ఈ ఎవాల్యూషన్ రిపోర్ట్లో నీతి ఆయోగ్ పీపీఏ సూచనల మేరకు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇంత స్పష్టమైన రిపోర్ట్ నిర్వాసుల దగ్గరికి వెళ్ళారు. ఒక ప్లానింగ్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ లేదు, ప్రభుత్వానికి నిర్మాణ సంస్థకి సమన్వయం లేదు, పీపీఏ ఆధ్వర్యంలో చెప్పిన తీసుకున్న నిర్ణయాల్ని ఎవరో అమలు చేయలేదు, ఇంత స్పష్టంగా రిపోర్ట్లో చెప్పి మీ అసమర్థత వల్ల ఈ పోలవరంలో విధ్వంసం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావాలి, రైతాంగం ముందుకు రావాలి, స్పష్టంగా దీని మీద రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఒక జాతీయ ప్రాజెక్ట్ని 7% ఉన్న ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు 72% దాకా తీసుకెళ్ళి పనులు వేగవంతం చేసి సరైన ప్రణాళికతో నిధులు స్పష్టంగా ఇచ్చి రీయింబర్స్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు 6,500 కోట్లు పైగా నిధులు తీసుకొస్తే, మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,000 కోట్లు డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు, ఆ డబ్బులను కూడా మీరు ఇవాళ నిర్వాసితులకు ఖర్చు పెట్టలేకపోయారు, డ్యామ్ దగ్గర ఖర్చు పెట్టలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 10,584 కోట్ల పైగా ఖర్చు పెట్టాం, ఇవాళ 37 నెలల్లో మీరు 2,742 కోట్లు ప్రణాళిక లేకుండా, సరైన అవగాహన లేకుండా, మీ ఇష్టారాజ్యంగా మీరు ఈ 2,742 కోట్లని ఖర్చు పెట్టారని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. బడ్జెట్లో 3 సంవత్సరాలు మీరు చెప్పిన బడాయి కబుర్లు 11,460 కోట్లు బడ్జెట్లో పెట్టామని చెప్పారు, కానీ ఖర్చు పెట్టింది 2,742 కోట్లు.
25% కూడా లేదు. ల్యాండ్ ఎక్విజిషను, ఆర్ఎండ్ఆర్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నిర్లక్ష్యం చేశారు. ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఏమాత్రం కూడా వాళ్ళని కనీసం ఇవాళ పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆ 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపితే పోలవరం కల సాకారం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ 7 ముంపు మండలాలని మన భూభాగంలో చేర్చారు. దానివల్ల పోలవరం 7% నుంచి 72% చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఇవాళ పోలవరం ముంపు గ్రామాల 5 గ్రామాల ప్రజలు, ఆ గ్రామ సర్పంచులు వైసీపీ నాయకులే, వాళ్ళ సానుభూతి పరులు శ్రేయాభిలాషులు గెలిచారు. ఇవాళ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. మాకు మంచినీళ్ళు అందలేదు, మాకు 2 వారాలుగా కరెంట్ లేదు, మా గ్రామాల్లో మా ఇళ్లలో పాములు వచ్చాయి, తేళ్ళు వచ్చాయి, కనీసం భోజన సదుపాయం పెట్టలేదు. పక్క రాష్ట్రం గోదావరికి అవతల పక్కన 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే మాకు 2,000 రూపాయలు కూడా ఈరోజు మా చేతికి డబ్బులు రాలేదు. కనీసం 5 కిలోలు బియ్యం ఇవ్వలేదు, కూరగాయలు ఇవ్వలేదు, 2 బంగాళాదుంపలు 2 రూపాయలు ఇస్తున్నారని వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు సిగ్గుగా లేదా? ఈ ప్రభుత్వానికి అవమానంగా లేదా? ఇది మీ సిగ్గు కాదా? మీ అవమానం కాదా? మీ ప్రభుత్వ అసమర్థత కాదా? మీ నిర్వహణ లోపం కాదా? దీనికి ఏం సమాధానం చెబుతారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇవాళ వేలాది మంది నిర్వాసితులు రోడ్డు ఎక్కుతూ ఉంటే మీకు బాధ్యత లేదా? గాల్లో తిరుగుతా గాలి కబుర్లు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు గోదావరి నది మీద లంక గ్రామాలకు వెళ్ళి వాళ్ళు తాగే నీళ్ళని కూడా చూపించారు. వరద నీళ్లు ఏ విధంగా 70 ఏళ్ల ముసలం వచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో బాటిల్ పెట్టి ఆ వరద నీళ్లు చూపించారు. ఏ మీకు చేమగొట్టినట్టు కూడా లేదా? మంచినీళ్ళు ఇవ్వలేరా? భోజనం పెట్టలేరా? ఇవాళ 21 నవంబర్ ఈ రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 3 సార్లు డెడ్లైన్లు ప్రాజెక్టు పెడతారు? 21 జూన్లో పూర్తి చేస్తాను, 22 జూన్లో పూర్తి చేస్తాను, 23 జూన్లో పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా మాట్లాడతారో సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి గారి అసమర్థత, జగన్మోహన్ రెడ్డి అసమర్థత. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో విశ్వేశ్వర్ సహాయ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి ఎంపీ కనకమేళ రవీంద్ర గారు అడిగితే ప్రభుత్వ అసమర్థత వల్ల, చేతకాంతనం వల్ల, నిర్వహణ లోపం వల్ల, నిర్మాణ లోపం వల్ల ఆలస్యం అవుతుంది. ఎప్పుడవుతుందో కూడా ఈ ప్రాజెక్ట్ చెప్పలేమని పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి షకావత్ గారు లోవర్ కాపర్ డ్యామ్ పనులు చేయకపోవటం వల్ల, నిర్లక్ష్యం చేయటం వల్ల, వచ్చిన ఇబ్బందుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి వెళ్ళిందని రాజ్యసభలో, లోక్సభలో మంత్రులు మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడలేడా? ఏం చెప్పారండి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలకి అనుభవం ఉండాలి. ముఖ్యమంత్రి గారు, మీ రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏదైతే మీరు రివర్స్ టెండరింగ్ డ్రామాలో 2 ఏజెన్సీలను పెడతామని ఒకే ఏజెన్సీకి కట్టబెట్టి ఈ విధంగా సమయానుకూలంగా డిజైన్స్ మార్చాల్సి ఉంటే అనుభవమే అక్కడికొస్తుందని నిపుణుల కమిటీ ఇంత స్పష్టంగా మీకు గడ్డి పెడితే ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రాడా? ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రాడా? ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పడా? ఒక జాతీయ ప్రాజెక్టుని మీరు ఏ విధంగా ఇంత జాతి ద్రోహం చేస్తారు? ఇంత దుర్మార్గంగా మీరు ఈ ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేస్తారు?
ఇంత దుర్మార్గంగా ప్రాజెక్టుకి ద్రోహం చేసే అవకాశం మీకు ఎవరిచ్చారు? 5 కోట్ల మంది ప్రజలను కూడా నేను అడుగుతా ఉన్నాను, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసి నంగనాశి కబుర్లు చెప్తూ ఉన్నారు ఈ మంత్రులు. ముఖ్యమంత్రి నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, 5 గ్రామాల ప్రజలు వాళ్ళు చేసే ధర్నాలో నిజాయితీ ఉంటే ఆ గ్రామాలని ఇచ్చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చూస్తాడంట. అంటే పోలవరం ప్రాజెక్టు కల సాకారం అవటానికి మన భూభాగానికి వచ్చిన గ్రామాలను కూడా జగన్మోహన్ రెడ్డి దారాదత్తం చేస్తాడని ఒక మంత్రి మాట్లాడుతున్నాడంటే సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. ప్రాజెక్టులో నిపుణులైన ఇంజనీర్లను పెట్టలేకపోయారా? ఒక మానిటరింగ్ ప్లాన్ లేదా? ఒక స్కీమాటిక్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకోలేకపోయారా? కాంట్రాక్టర్లతో వ్యవస్థలతో పనిచేయించలేకపోయారా? ఇంత అసమర్థత, ఇంత చేతకాంతనం, ఇంత దౌర్భాగ్యం, ఎన్ని తప్పులు చేస్తారు? ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తారు? ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యత రాజ్యంగా, మానవుల నియంత్రణలో లేని అంశంగా ఇది చేర్చలేమని కూడా చెప్పారు. ఇది ప్రకృతి చేసిన శాపం కాదు. అప్పర్ కాపర్ డ్యాములో గ్యాపుల్ని ఫిలప్ చేయకుండా స్పిల్వే నిర్మాణం చేసి ఉన్న ప్రాంతంలో మీరు ECRF డ్యామ్ కట్టడం పనులు ప్రారంభం చేయకపోవటం, గ్యాపుల్ని ఫిలప్ చేయకపోవటం, లోవర్ కాపర్ డ్యామ్ ఎత్తు 30.5 మీటర్లకి నిర్మాణం చేయకపోవటం ఈ విధ్వంసానికి కారణాలు. ఇది అసమర్థ ప్రణాళిక. గ్యాప్స్ని ఫిలప్ చేయలేకపోయారు, సకాలంలో పోడ్చలేకపోయారు. ఈ విధ్వంసానికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇది దేవుడు చేసిందో, ప్రకృతి చేసిందో, గోదావరి తల్లి వరద చేసిన విధ్వంసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. మీ అసమర్థతకి, మీ చేతకాంతనానికి, మీ పరిపాలన వైఫల్యానికి ఈ దుర్మార్గం జరిగిందని IIT నిపుణులు చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టులో ఇవాళ నిర్వాసితులు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి, వాళ్ళకి నిలువెత్తు బంగారం ఇచ్చినా కూడా వాళ్ళ త్యాగాలున్నాయి. పాపం వాళ్ళకి నీళ్లు లేవు, ఇవాళ మంచినీళ్ళు లేవు. ఈరోజు కూడా అక్కడ NTR ట్రస్ట్ నారా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకక్కడ నిర్వాసితులకి, లంగ గ్రామాల్లో ప్రజలకి, పోలవరం నిర్వాసితులకి దుప్పట్లు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, బియ్యం పంచి పెడుతున్నారు, భోజనాలు పెడతా ఉన్నారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదా? మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా లేదు, ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోలేదు. ఏమాత్రం కూడా నిర్వాసితుల్ని తరలించాలని కానీ, నిర్వాసితుల్ని ముందే హెచ్చరికలు చేయాలని కానీ, నిర్వాసితులకి ముందే అక్కడ వాహనాలు ఏర్పాటు చేయాలి కానీ ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోలేదు. ఎక్కడైతే పోలవరం నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు 350 కిలోమీటర్ల దూరంలో పాడేరులో జిల్లా కలెక్టర్ని పెట్టారంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పోలవరం నిర్వాసితులకి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాడేరులో, నిర్వాసితుల ప్రాంతానికి పాడేరులో కలెక్టర్ ఉన్నాడు, పాడేరులో జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఎక్కడా కూడా బాధ్యత తీసుకోలేదు, ఎక్కడా కూడా నిర్వాసితుల పట్ల దయాగుణం కానీ,
వాళ్ళని కాపాడాలని కానీ, వాళ్ళు త్యాగాలు చేశారని కానీ, వాళ్ళు భూములు ఇచ్చారని కానీ, వాళ్ళు డ్యామ్ నిర్మాణంలో సహకరించారని కానీ ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు, యంత్రాంగం పట్టించుకోలేదు, రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ ఎవరో కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ సమన్వయ లోపానికి, ఈ దిద్దుకోలేని తప్పులకి ఏం సమాధానం చెప్తారు? ఏ విధంగా మీరు బాధ్యత తీసుకుంటారు? ఏ విధంగా మీరు ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, భూసేకరణలో కానీ, ఆర్ఎండ్ఆర్ రీహాబిలిటేషన్లో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ ఏ ఎక్కడ ఎంతెంత మేర ఖర్చు పెట్టారో మొన్న మీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. వైట్ పేపర్ ఇస్తాను, శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా 124 పేజీల్లో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇంత స్పష్టమైన రిపోర్ట్ పెట్టుకొని 3 డెడ్లైన్లు మార్చాడు. 3 పోలవరం ప్రాజెక్టు 21 అవుతుంది, 22 అవుతుంది, 23 అవుతుందని ఇన్ని డెడ్లైన్స్ను ఇచ్చిన ముఖ్యమంత్రి గారు దీనికేం సమాధానం చెప్తారు? దీనికేమి బాధ్యత తీసుకుంటారు? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలోకి తీసుకెళ్లారు. వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ బడ్జెట్లు, ఎక్కడ మీరు ఖర్చు పెట్టిన డబ్బులు, వేటికి సమన్వయం లేదు. ఎక్కడ కూడా వానాకాలం వస్తుంది, వరద వస్తుంది, జూన్ జూలైలోనే వరద వస్తుందని తెలియని ఇరిగేషన్ మంత్రులు చేతులు ఎత్తేశారు. పోయిన మంత్రి ఏమన్నాడు? బుల్లెట్ దిగిందో లేదో చూడండి, గంట అరగంట సెకండ అరసెకండ కాదని బాధ్యత రాజ్యంగా మాట్లాడారు. ఇవాళ ఇంత స్పష్టమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రజల ముందుకు ఎందుకు రావట్లా, ఎందుకు సమాధానం చెప్పట్లా, ఎందుకు బాధ్యత తీసుకోవట్లా, స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా ఇది చారిత్రాత్మక తప్పిదం, వైఫల్యం. ఎక్కడా కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో, ఆర్ఎండ్ఆర్లో నిర్వాసితులు పాపం ఎన్నోసార్లు వాళ్ళ బాధలో గాథలో చెప్పుకున్నా వాళ్ళకి ఇచ్చిన స్థలాన్ని కూడా హద్దులు చూపించలా. తెలుగుదేశం ప్రభుత్వాలలో నిర్మాణం చేసిన ఇళ్లకే కరెంటు ఇవ్వలా, కనీసం వాళ్ళకి రోడ్లు ఏర్పాటు చేయలా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలా. 37 వాళ్ళు మొత్తుకున్న అరుసుకున్న 53 ఈ ఐఐటి ప్రొఫెసర్స్ నిపుణులు ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటే మీకు బాధ్యత లేదా? మీరు బాధ్యత తీసుకోరా? ఇది కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకే ఐఐటి హైదరాబాద్ ఇంత స్పష్టమైన రిపోర్ట్ వచ్చి పోలవరం అప్పర్ కాపర్ డ్యామ్లో గ్యాప్లు ఫిల్అప్ చేయలేకపోవటం కానీ, గుత్తేదారు సంస్థని, ఏజెన్సీని మార్చటం కానీ, రివర్స్ టెండరింగ్ డ్రామాలు కానీ, లోవర్ కాపర్ డ్యామ్ 30.5 ఎత్తులో నిర్మాణం చేయలేకపోవటం కానీ, ఇవాళ 2 డ్యాముల మధ్యలో వచ్చిన నీళ్లు నిలబడటం వల్ల పోలవరం పనుల్ని చేయలేని పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద స్పష్టంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీని మీద ఇమ్మీడియట్గా స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేనితనం. ఇవాళ 2 వాళ్ళకి నీరు ఇవ్వలేదు, 2 వారికి కరెంట్ ఇవ్వలేదు, 2 వాళ్ళకు భోజన సదుపాయం లేదు,
పక్క రాష్ట్రంలో 10,000 ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో 2,000 అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం కూడా వాళ్ళకి అందలేదు. పాములు, తేళ్ళు, విషసర్పాలు అన్నిటి మధ్యలో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మీ నాయకులు, శ్రేయాభిలాషులు, మీ పార్టీ వాళ్ళే సర్పంచులుగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉండి, వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కూడా మీరు ఏర్పాటు చేయలేదంటే ఇది మీ అసమర్థత కాదా, మీ చేతకాంతనం కాదా, మీ వైఫల్యం కాదా, సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి స్పష్టంగా ఇవాళ 2015-16 నుంచి 2018-19 వరకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనులు చేసింది, ప్రణాళిక ప్రకారం పనులు చేసింది, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. దానివల్ల పనులు శరవేగంగా జరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కొరత, ప్లానింగ్ లేకపోవటం, రివర్స్ టెండరింగ్ డ్రామా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినా కూడా లెక్క పెట్టకుండా ఏజెన్సీని మార్చటం, ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోవటం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళిచ్చిన సూచనలు కూడా నిర్మాణ సంస్థలు పాటించకపోవటం, ఇవన్నీ కూడా ఘోరమైన తప్పిదాలు, చారిత్రాత్మక తప్పిదాలు, చారిత్రాత్మక వైఫల్యం. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అసమర్థత, చేతకాంతనం, వైఫల్యం అని కూడా స్పష్టంగా ఈ రిపోర్ట్లో తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఏ విధంగా డెడ్ లైన్స్ మార్చారో, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చేతులెత్తి శాసనసభలో చెప్పారు. అనుభవంతో చెప్తున్నాను, పోలవరంతో ఆడుకోవద్దండి, పోలవరంతో ప్రాజెక్ట్తో ఆడుకోవద్దండి, రైతాంగాన్ని జీవితాలతో ఆడుకోవద్దండి, రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నాశనం చేయొద్దు, పోలవరాన్ని ముంచొద్దు, పోలవరానికి అన్యాయం చేయొద్దని 40 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేతులెత్తి దండం పెట్టి చెప్పాడండి, చేతులెత్తి రాష్ట్ర ప్రజలకు చెప్పాడండి. అంత చెప్పినా అంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల, తెలితక్కుతనం వల్ల, చేతకాంతనం వల్ల, అసూయ ద్వేషాలతో 72% వెళ్ళిన పోలవరం ప్రాజెక్ట్ని మూర్ఖత్వంతో, రివర్స్ టెండరింగ్ డ్రామాతో, ఆయన చేసిన విధ్వంసం వల్ల, తప్పుల మీద తప్పుల వల్ల ఈ కర్మ ఇవాళ రాష్ట్రానికి పట్టింది, పోలవరం ప్రాజెక్టుకు పట్టింది. వాళ్ళంతా కూడా 53 రోజులు 10 సార్లు డ్యామ్ సైట్కి వెళ్ళి, నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ బాధలో గాధలో వాళ్ళ కష్టాలన్నీ కూడా విని ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి మాట్లాడ్డా, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోడా, ముఖ్యమంత్రి మాట్లాడ్డా. కాబట్టి వీటన్నిటి మీద స్పష్టంగా చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి కొంప నుంచి బయటకు వచ్చి గాల్లో ప్రకటనలో పక్కన పెట్టి దీని మీద స్పష్టంగా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడో అవన్నీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను, చూపిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఇవాళ ఆయన ఏదైతే బాధతో ఆవేదంతో తెలియజేశారో, ఈ నిపుణుల కమిటీ గ్రామ గ్రామానికి వెళ్ళి, బాధితుల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి, డ్యామ్ చుట్టూ తిరిగి కష్టాలన్నీ బాధలన్నీ స్పష్టంగా తెలియజేశారు. ఈ విధ్వంసాలు, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇవాళ జరిగిందంతా కూడా ఒకసారి 5 కోట్ల మంది ప్రజలకి చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే
ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి, ఇది దేశానికి తెలియాలి, దీని మీద కేంద్రం కూడా స్పందించాలి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా స్పందించాలి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా స్పందించాలి, ఈ విధ్వంసాన్ని ఆపాలి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, సర్వవేగంగా జరగాలి, స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. అలాంటి జరిగితే మీరు రాజీపడి ఎక్స్పర్ట్స్ కాదని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు ఏం కావాలని అడుగుతున్నా. మీ చేతగాని ప్రభుత్వం ఒక బోటు పడిపోతే ఎక్కడ పడిపోయిందో దాన్ని ఐడెంటిఫై చేయలేని అసమర్థ ప్రభుత్వం రేపు ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎవరిని కాదని మీ ఇష్టానుసారంగా మీరు కట్టి ఎవరి జీవితాలతో ఆడుకుంటారు? ఎవరు దీనికి భద్రత కారణం? ఎవరు రెస్పాన్సిబుల్? ఐఎమ్ ఆస్కింగ్. పాత కాంట్రాక్ట్ ఉంటాడా, కొత్త కాంట్రాక్ట్ ఉంటాడా, లేకపోతే మీరుంటారా? రేపు ఏదైనా జరిగితే, ఎందుకంటే 194 టీఎంసీ ఆఫ్ వాటర్ ఆ స్టేజ్లో 20-30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తే ఇంకా ఈస్ట్ గోదావరి ఒక గ్రామం, వెస్ట్ గోదావరి ఒక గ్రామం మిగలదు, మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. భయం కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా, కనీసం 10 మందిని కూర్చొని పెట్టి మాట్లాడదనకుండా మీ సొంత విషయంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ ఇల్లు కట్టుకోండి, బాధలేదు. దేంతో అయినా కాంప్రమైజ్ కాదు, కానీ భద్రతతో సేఫ్టీతో కాంప్రమైజ్ అయితే మాత్రం తల కొరవ తీసుకొని తల మీద పెట్టుకున్నట్టు అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా డేంజరస్. అది ఆలోచిస్తే ఊహిస్తేనే భయం వేస్తుంది. నేను ఎప్పుడు కూడా టెక్నికల్ విషయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. ఎగ్జిక్యూషన్ ఇన్వాల్వ్లో చేసి కొంచెం మండే చేసి డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ చేసి ముందు తీసిపోయాను తప్ప టెక్నికల్ ప్రాబ్లమ్స్ పూర్తిగా టెక్నికల్ ఎక్స్పర్ట్సే నిర్ణయించాలి, మనం కాదు. పీపీఏ ఇంత రెగ్యులర్గా రివ్యూ చేసేవాళ్ళు, అంటే రేపు జరగరాంది జరిగితే మీరు రాజీపడి ఎక్స్పర్ట్స్ కాదని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు ఏం కావాలని అడుగుతున్నా. మీ చేతగాని ప్రభుత్వం ఒక బోటు పడిపోతే ఎక్కడ పడిపోయిందో దాన్ని ఐడెంటిఫై చేయలేని అసమర్థ ప్రభుత్వం. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు గురించి, మీ రివర్స్ ఎండింగ్ డ్రామాల గురించి, రీటెండరింగ్ గురించి మొత్తం కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రి పెట్టిన 3 డెడ్లైన్స్ పెట్టారు. ఆ 3 డెడ్లైన్స్ కూడా ఎంత బాధ్యత రాయచ్చు. ఇంకా ఈ రిపోర్ట్ ఇచ్చినా స్పష్టంగా కూడా 3 డెడ్లైన్స్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఎంత అడుగోలుగా, ఎంత బాధ్యత రాయచ్చుగా, ఎంత చేతకంతనంగా. నువ్వు ముఖ్యమంత్రిగా పాలన చేయడానికి 1 నిమిషం కూడా సీట్లో కూర్చోటానికి నీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. ఒక పోలవరం జాతీయ ప్రాజెక్టు, జీవనాడి, ప్రాణనాడి. ప్రాజెక్టును స్టార్ట్ చేశాను కరెక్ట్గా, చంద్రబాబు కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్పాను. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కూడా అధ్యక్ష, ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము.
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగన్ ప్రభుత్వ తీరే కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సర్కారుకు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉండడం, నిర్మాణ కాంట్రాక్టు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో సమన్వయం లేకపోవడమే కారణమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీ తేల్చినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. 2024 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సవరణ లక్ష్యాన్ని సూచించిందని కేంద్ర సహాయ మంత్రి తుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ డెడ్ లైన్ లేదు. నెంబర్ 1, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇట్ మే టైం, ఏ లాంగ్ టైం పడుతుంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి మాట్లాడిన 3 ప్రకటనలు కూడా చూపించాను. 22 ఖరీఫ్ జూన్ పోయింది, 23 జూన్ అన్నాడు. పోలవరం ప్రాజెక్టు పార్లమెంట్లో 24 తర్వాత ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో మొన్న ప్రకటనలు వచ్చాయి లోక్సభలో. దీని మీద స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.